ప్రధానంగా సంకల్ప పత్రలో ఉన్నటువంటి పలు అంశాలతో పాటు గత పది సంవత్సరాల అభివృద్ధి బేస్ చేసుకొని ఈ సంకల్ప పత్రం తయారు చేసామనేటటువంటి క్రమంలో అసలు మీరు గతంలో అంటే దేశ అప్పులను పెంచారు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. అక్కడి నుంచి మొదలయ్యి నిధుల సమీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ ప్రస్తావన లేకుండా వచ్చింది అనేది మీ మీద కూడా వస్తున్నటువంటి విమర్శ. దీన్ని ఎట్లా చూడాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఫస్ట్ అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ల కోసం ఏదైనా చేయాలి, ఆస్తులు అమ్మి ప్రజల మీద భారం మోపి ఇన్కమ్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఖర్చులు చేసి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఓట్లు పొందాలే, ఆ రాజ్యంలోకి రావాలి, అధికారం రావాలనే ఉద్దేశంతోనే నడుస్తున్న రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని విఘ్నులు, నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ అందరు కూడాను, ఎకనామికల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరు కూడా చాలా రకాలుగా అభిప్రాయపడుతున్నారు దీనికి భిన్నంగా. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా ఒపీనియన్ ఇచ్చింది, ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, ఇది జాతి యొక్క ఇన్కమ్ ని బట్టి ఖర్చులు మ్యానుఫాక్చర్ పాసిబుల్ అవుతుందా లేదా అని జాబ్ చెప్పే స్థితిలో ఉండాలి మీరు, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ చెప్పేసి అని ఒక సూచన కామెంట్ చేయడం జరిగింది ఒకనొక సందర్భంలో జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు. ఓకే, సో ఇది మనం అంతా కూడా ఆలోచించాలి. మొన్నటి తెలంగాణ బడ్జెట్ చూడండి మీరు, రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ సుమారుగా 65 నుంచి 70 వేల కోట్ల రూపాయల యొక్క ఫ్రీబీ స్కీమ్స్. ఓకే, ఇది ఏ మేరకు సాధ్యమవుతుంది? ఈ యొక్క రాష్ట్రానికి ఆ డబ్బులతోనే ఖర్చు చేస్తే ఈ యొక్క రికరింగ్ ఎక్స్పెండిచర్ పోను, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ పోను, ఏ మేరకు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత ఉంటుంది? ఇజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్? ఏ క్వశ్చన్ కావు, అవి అన్ని కూడా అలా తెలుసు. కానీ తాత్కాలికంగా మేము 10 ఏళ్ల నుంచి అధికారం లేము, అంతకుముందు చాలా సంవత్సరాలు అధికారం లేము, ఏ క్వశ్చన్ కూడా రావాలి అధికారంలో అనే ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టి ఈ యొక్క ఫాల్స్ ప్రామిసెస్ విచ్ ఆర్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చి ఓటు పొందడం జరిగింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? కర్ణాటకలో చూస్తున్నాం మనం, ఈ రాష్ట్రంలో ఎక్సెప్ట్ మహాలక్ష్మి పేరు మీద ఫ్రీ ఆర్టీసీ బస్సులు ప్రయాణం కోసం తప్ప ఇంకేవి కూడా అమలుకు నోచుకోలేదు. అవి కూడా ఇవాళ యాజ్ ఆన్ డేట్ 1430 కోట్ల రూపాయలు బకాయిలు ఆర్టీసీకి చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, మయా పైసా నౌ ఇస్ బీయింగ్ పేడ్ సో ఫార్. ఓకే, ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఇక వి కెన్ ఫర్గెట్ ఆల్ దోస్ ప్రామిసెస్. పెండింగ్ డ్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో, కేసీఆర్ గారి సర్కార్ లో ఉన్నప్పుడు పెండింగ్ డ్యూస్ ఉన్నాయి 1000 కోట్ల రూపాయలు. ఒక ఉదాహరణకు మీరు ఇచ్చే ప్రామిసెస్ ఒక బటన్ తో నేను డిసెంబర్ 9 నాడు ఒక బటన్ తో నేను మాఫీ చేస్తాను సోనియా గాంధీ యొక్క జయంతి సందర్భం, జన్మదిన సందర్భాన ఇనాం ఇస్తాను చెప్పినారు 32 వేల కోట్ల రూపాయలు రైతు బంధు, ఈ 2 లక్షల రుణమాఫీ అయిందా అండి? ఎన్ని చేయలేకపోయినారు. సో ఇటువంటి అన్ని కూడా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. వేరే యు జస్ట్ టేక్ మై ఎగ్జాంపుల్, మై పార్టీ ఎగ్జాంపుల్, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10 వేల కోట్ల రూపాయల యొక్క స్కీమ్స్ మాత్రమే మేము ప్రామిస్ చేసినాం. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం ఇచ్చింది, మేనిఫెస్టో కాదు. మా ఆలోచన ఈ విధంగా ఉంది, మా సంకల్పం ఈ విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన ఉన్నది అని చెప్తున్నాం. ఆల్ దో డిపెండ్స్ అపాన్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్స్. కాబట్టి దేశాన్ని ప్రజలకు మోదీ గారు రిపీటెడ్లీ అప్పీల్ చేస్తా ఉన్నారు, మీకు ముందు మీరంతా ముందుకు రండి, కనీసం ఎంతో కొంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, పేదోళ్ళైనా ఆ స్థాయిలో రీచ్ అయిన వాళ్ళు మీరంతా కూడా ఇన్కమ్ సంపాదించే కొద్ది ఇన్కమ్ పెంచండి అంటే ఇప్పుడు 3 టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతా ఉన్నది. 16 లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ ఉంటే 14 ఫిబ్రవరిలో నా దట్ ఈస్ 49,000 49 లాక్ క్రోర్స్. చూడండి ఎంత పెరిగింది. దేశ నాయకుల మీద విశ్వాసం ఉంటే ప్రజలు ముందుకొస్తారు. దాన్ని డిసడ్వాంటేజ్, అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఎట్లా సర్కార్ డబ్బులు వస్తున్నాయి ప్రజల ద్వారా కాబట్టి ఏమైనా స్కీములు ఇద్దాం ఫ్రీగా ఓట్ల కోసం అని చెప్పి ఆ రకంగా ఉండద్దు. అది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీగా సర్కార్లకు వచ్చిన తర్వాత నడపాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఏం చేసిందండి?
హైకోర్టు ముటికాలేసింది కదా. సర్కార్ అంటే ట్రస్టీగా ఉండాలి రాష్ట్రానికి, ప్రభుత్వం అంటే దే ఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ రాష్ట్ర యొక్క ప్రాపర్టీ సంరక్షించాలి, అమ్మి బకాయి చెల్లించదు, అమ్మి స్కీములు ఇంప్లిమెంట్ చేయద్దని చెప్పింది మన హైకోర్టే.